ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుడి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలసత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆయన పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారిని, విధవరాన్లను ఆయన ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని. ప్రియులారా, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేననుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అని. సహోదరి సహోదరులారా, యెహోవాయే మనకు బలము, మన రక్షణకు మన మహిమకు దేవుడే ఆధారము. మన బలమైన ఆశ్రయదుర్గము, మన ఆశ్రయము దేవుని అందే ఉన్నది. కనుక మనము ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు తోడుగా అండగా నీవున్నావు గనుక నీకు స్తోత్రములు. ఆపత్కాలమందు నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ చేతితో మమ్మను పట్టుకొని నీ చిత్తములో మమ్మను నడపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.